ప్రజల్ని ఎన్నుకున్నారు ఎందుకు ప్రజలకు కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఎమ్మడే నేను ఉన్నానటువంటి భరోసా ఈ ప్రభుత్వం ఇయాలే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇయాలి అటువంటి భరోసా అయినటువంటి ముఖ్యమంత్రి భరోసా అయినటువంటి పార్టీ మళ్ళీ మనకు అవసరమని ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో ఉన్న ప్రజలంతా కూడా టిఆర్ఎస్ పార్టీని మార్చాలని కోరుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు దుబ్బాకలో కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్కు హరీష్రావు నియోజకవర్గం సిద్దిపేటకు సిరిసిల్ల నియోజకవర్గం కేడిఆర్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగితే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ అకస్మాత్తుగా చనిపోతే ఆయన భార్యకు టికెట్ ఇచ్చినా కూడా ప్రజలు ఎక్కడ మనసు కరగలేదు వాళ్ళకిచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకున్నటువంటి ఈ పార్టీని కేసీఆర్ని ఓడించేలాగా మేము ఎక్స్పెక్టమని దుబ్బాక ప్రజలు బీజేపీని గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఏ విధంగా బలమైన నాయకత్వంలో దేశ ప్రజల కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదో ఆలోచన చేస్తున్నారో ఈ దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం దేశ ప్రజల అభివృద్ధి కోసం ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అటువంటి పార్టీ తెలంగాణ కూడా రావాలి బీజేపీ కూడా తెలంగాణ రావాలి మేమే దానికి నాంది పలుకుతామని దుబ్బాక ప్రజలు తీర్పిచ్చిండ్రు బీజేపీని గెలిపించిండ్రు మరి మనం ఇక్కడ హైదరాబాద్ లో అన్ని తెలిసినటువంటి వాళ్ళం సోషల్ మీడియాల రోజు టీవీలలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్ని అరాచకాలు గాని దోపిడీలు గాని హైదరాబాద్ చుట్టూ భూముల కబ్జా గాని తెలంగాణ దోపిడీ చేసినటువంటి అవినీతి గాని ఇవన్నీ కూడా ఏమి కూడా చూపించేటటువంటి ధైర్యం చేయలేకపోయినా ఇక సోషల్ మీడియాలో విచిత్ర పెద్ద ఎత్తున వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఏ విధంగా తెలంగాణ దోస్తున్నారు ఏ విధంగా ప్రజలకు మోసం చేస్తున్నారు అన్ని అంశాల్లో వాళ్ళు ఇచ్చిన మాటలు ఏ విధంగా తప్పుతున్నారు ఏ విధంగా ప్రజలను అంటే మోసాలు చేసి ఎన్నికల్లో గెలవాలని ఈరోజు తాపత్రయపడుతున్నటువంటి విషయం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి మీరందరూ కూడా మరి హైదరాబాద్ నగరాన్ని మనం రక్షించుకోవాలన్నా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలన్నా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి హైదరాబాద్ లో ఏమంత అమెజాన్ వచ్చినా మేమే తెచ్చినాం గూగుల్ వచ్చినా మేమే తెచ్చినాం హైదరాబాద్ నగరంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా మేమే చెప్పినాం అని చెప్తున్నటువంటి దద్దమ్మలు ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఇతర దేశాల నుంచి వస్తున్నాయి అమెజాన్ కానీ గూగుల్ కానంటే నరేంద్ర మోడీ గారిని చూసి వస్తున్నాయి కానీ మీ ముఖాలను చూసి వస్తారేమని చెప్పి తెలియజేస్తాను హైదరాబాద్ లో బీజేపీకి ఓటు వేస్తారంట మత కల్లోలు జరుగుతాయంట అయ్యా ఇప్పుడు దేశంలో మొన్ననే బీహార్ లో ఎన్నికలు జరిగినాయి అనేక రాష్ట్రాల్లో బీజేపీ రోజు అధికారంలో ఉంది ఎక్కడైనా మత కల్లోలు జరిగినాయా ఎక్కడైనా లొల్లులు అయినాయా మొన్న బీహార్ ఎన్నికల్లో బీహార్ అంటే ఎంత ఇంతకుముందు ఎట్లుంటుందో అందరూ తెలుసు మనకి ఎంత లొల్లులు అవుతుండే ఎంత గొడవలు ఉంటుండే ఎంత అక్కడ గుండరాలు నడుస్తుండే మరి ఈరోజు అవన్నింటినీ కూడా మట్టు పెట్టి ఒక శాంతియుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి బీహార్ లో మళ్ళీ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడ పట్టం కట్టింది ఈరోజు ఉప ఎన్నికలు జరిగిన ప్రతి చోట కూడా తెలంగాణతో సహా బీజేపీ పార్టీని గెలిపించినాయి అంటే ఈరోజు ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి మతం పేరు చెప్పి మతాల మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ఉన్నటువంటి ఎంఐఎం సోదరులు మత కల్లోలాలను సృష్టించే విధంగా విద్వేషాలను సృష్టించే విధంగా వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి మాటలను ఒకసారి మనం ఆలోచన చేస్తే సోషల్ మీడియాలో చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏమేం మాట్లాడిందో ఒకసారి వాటి మళ్ళీ ఒకసారి వినండి హిందూ దేవతలను అవమానిస్తారు హిందూ దేవుళ్ళని అవమానిస్తారు హిందూ ధర్మాన్ని అవమానిస్తారు భారతదేశం అంటేనే ఈరోజు అన్ని మతాలు కులాలు కలిసినటువంటి దేశంలో ఒక మతానికి వారసత్వం తీసుకొని ఈరోజు ఎంఐఎం పార్టీ ఈ దేశంలో మత విద్వేషాన్ని ఎత్తగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు ఏ నాడైనా ఒక నాడైనా నోరు విప్పిండ్రు ఆయన నేను చాలా గొప్ప హిందూని అందరికంటే ఎక్కువ హిందూని అని చెప్తారు నేను యాగాలు చేస్తా పూజలు చేస్తా అని చెప్తారు అయ్యా
నువ్వు చేసే యాగాలు నువ్వు చేసే పూజలు నీ కుర్చీ కోసం నీ తర్వాత నీ కొడుకు కుర్చీ కోసం చేస్తున్నావు గానీ ప్రజల యొక్క మేలు కోసం గానీ రాష్ట్ర మేలు కోసం గానీ దేశ మేలు కోసం గానీ ఆగని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ యొక్క ప్రజల మీద గానీ ప్రాంతం మీద గానీ ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నమ్మకం ఇదే ఉంటే ఈరోజు ఎంఐఎంఆర్ అంత పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేస్తే ఒక్క మాట కూడా నోటిపి మాట్లాడలేదు నీ నోటికి ఉన్న పక్షవాతం వచ్చింది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు కేవలం ఓట్ల కోసం అనేక అబద్ధాలు చెప్పి ఒక ముస్లిం ముస్లిం సోదర సోదరుని ముస్లిం అంటే ముస్లింలు అంటేనే ఎంఐఎం పార్టీ అని ఎంఐఎం పార్టీనే ముస్లింలను కాపాడుతుందని ఎంఐఎం పార్టీనే ముస్లిం ఎంఐఎం పార్టీ అంటేనే ముస్లింల తరఫదారీ చేస్తుందని ముస్లింల పేరు చెప్పుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు ఎక్కడైనాయి అంటే రెండే రెండు కుటుంబాలని ఒకటి ఎంఐఎం కుటుంబము ఒకటి కల్వకుంట్ల కుటుంబం ఈ రెండు కుటుంబాలే ఓవైసీ కుటుంబము కల్వకుంట్ల కుటుంబం ఈ రెండు కుటుంబాలు ఏ బీద ప్రజలకు పాత బస్తీలలో కూడా ఏ విధంగా ఉన్నటువంటి బీద ముస్లింల జీవితాలైనా మార్పు వచ్చిందా వాళ్ళ ఆ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా వాళ్ళకి ఎన్ని వాళ్ళకి ఎక్కడెక్కడ ఎంతమందికి 2002 బెడ్రూమ్ల ఇళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళ ఇళ్లలో ఎంతమంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి తిండి ఉద్యోగం వచ్చింది మరి ఎంఐఎం సోదరులు ఎప్పుడు మరి ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పక్కనే ఉంటారు మరి కేసీఆర్ కారు నడుపు స్టీరింగ్ తిప్పుతున్నటువంటి ఎంఐఎం సోదరులు మరి ఆ కారులో కూర్చొని కేసీఆర్ కూర్చోబెట్టుకున్న ఎంఐఎం సోదరులు మరి ఏ బీద ముస్లింల కన్నా ఎక్కడైనా ఏమైనా సాయం చేసినా కేవలం వాళ్ళ ఓట్ల కోసమే రెచ్చగొట్టినటువంటి మాటలు చెప్పి హిందూ ముస్లిం విభేదించి విద్వేషాలు సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు అన్ని వర్గాలకు అన్ని మతాలకు మత కుల భేదం లేకుండా అన్ని వర్గాలను అభివృద్ధి చేసే లక్ష్యంగా ఈరోజు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పొందాలనిపించే విధంగా పనిచేస్తున్నారు.